ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాల గురించి. ఈ పాలు లీటర్ ధర 7,000. నిజమే మీరు విన్నది, అవే గాడిద పాలు. మన దేశంలోనే కాదు, అమెరికా లాంటి దేశాల్లో వీటికి అధికంగా డిమాండ్ ఉంది. మన దేశంలో కొన్ని నగరాల్లో ఈ పాల ధర 1 లీటరు దాదాపుగా 7,000గా ఉంది. 19వ శతాబ్దంలో ఆకలితో అలమటిస్తున్న అనాథ శిశువుల కడుపు నింపటానికి గాడిద పాలను తాగించారట. ఆవు, మేక, గొర్రె, గేదె, ఒంటె లాంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాలు తల్లిపాలకు చాలా దగ్గరగా ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. దీంతో ఇప్పుడు గాడిదల పెంపకం, పాల విక్రయం పెరుగుతూ వస్తోంది. అయితే ఒక్కో గాడిద రోజుకు 4 కప్పులు, అంటే 1 లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేయగలదు. అందువల్లే వీటికి డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. అంతేకాదు, గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడా అధికం. గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీమ్స్, ఫేస్ మాస్క్, సబ్బులు మరియు షాంపూల తయారీలో వాడతారు. ఇవి శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తున్నాయి. గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని మృదువైన చర్మం ఏర్పడుతుంది. అందుకే సెలబ్రిటీలు ఎక్కువగా గాడిద పాలను వాడుతూ ఉంటారు. గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. వీటిలోని ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తాయి. అవి సూర్యరశ్మి వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. ఈ పాలు లాక్టోస్ రూపంలో ఉంటాయి. ఆర్థరైటిస్, దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు. అందుకే చిన్నపిల్లలకు గాడిద పాలను పట్టిస్తూ ఉంటారు. దీంట్లోని యాంటీ మ్యాక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి. అందుకే కరోనా సమయంలో గాడిద పాలకు డిమాండ్ రెట్టింపయింది. ముఖ్యంగా అలర్జీని దూరం చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గాడిద పాలు. వీటిలో మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడి ఎముకలను బలపరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు, సైటోకిన్లను ప్రోత్సహించే సామర్థ్యాన్ని గాడిద పాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇన్ని గొప్ప గుణాలు ఉండడం వల్లే ఈ మధ్య చాలామంది చదువుకున్న యువత సైతం గాడిదల ఫామ్స్ పెట్టి లక్షల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు. ఈ పాలను పెరుగు, చీజ్ వంటి అనేక పాల పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగిస్తూ వీటి డిమాండ్ని అలాగే మార్కెట్ని మరింతగా విస్తరిస్తున్నారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఫోన్లో వెయిట్ న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.